హాయ్ ఫ్రెండ్స్, శక్తి ఆరాధనకి స్వాగతం. నా పేరు సౌజన్య అండి. ఈరోజు మీకు వీడియోలో కూర్మా ఆసనం యొక్క గొప్పతనము, దాని విశిష్టత, కూర్మా ఆసనం వేసుకొని పూజ చేస్తే కలిగే ప్రయోజనాలు మీకు క్లియర్గా చెప్తాను. ఇది యాక్చువల్లీ నాకు మా గురువు గారు చెప్పారండి, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? క్షీరసాగర మదనమప్పుడు మందర పర్వతంని దేవతలు రాక్షసులు చిలుకుతూ ఉంటే ఆ పర్వతం బరువుకి కిందకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారంలోకి వెళ్ళి దాన్ని పైకి ఎత్తి సాగర మదనం సాగడానికి ఉపయోగపడతాడు. దీని అర్థం ఏమిటంటే, మనం ఏదైనా మంత్ర సాధన చేస్తున్నప్పుడు కానీ, అంటే ఓన్లీ మంత్ర సాధకులకే కాదండి, విష్ణు సహస్ర లలిత సహస్రనామాలు లేదంటే వివిధ స్తోత్ర పారాయణాలు చేస్తారు కదా, అవి మనలో ఉండే ఆ మంత్రశక్తి నేల మీద దిగిపోకుండా మనని కూడా అట్లనే ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన తరుగుదాపులో కూడా రాకుండా ఉండటానికి యాక్చువల్లీ కూర్మ ఆసనం ఉపయోగపడుతుంది. అంటే మనం చేసే సాధన శీఘ్రంగా సిద్ధించడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఆసనం వేసుకొని జపము లేదా స్తోత్ర పారాయణం చేయటం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ అనేది కలుగుతుంది అన్నమాట. ఒకవేళ మన పాదాలు కానీ కాలి వేళ్ళు కానీ నేలకు తగిలినా ఏ దోషము ఉండదు, ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ కదా, సో మనం ఆ శక్తి అనేది లాగేస్తూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ కూర్మ ఆసనము మనకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది అని మా గురుగారు చెప్పారు. కూర్మ ఆసనాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపెడతాను. మీకు అది ఫస్ట్ అది పిక్ ఇమేజ్ మీకు పెడతాను, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగనే దాన్ని క్లాత్ మీద ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపెడతాను. ఇదే అండి కూర్మాసనము. ఫస్ట్ ఇది వేసుకోవాలి, దీనిపైన దర్భాసనం వేసుకోవాలి, మళ్ళీ దీనిపైన మన ఇష్టదేవత కలర్ వేసుకోవాలి. ఇష్టదేవత కలర్ అంటే ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి, ఎల్లో కలరు, దుర్గాదేవి అనుకోండి రెడ్ కలర్, అలా వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మందర పర్వతాన్ని విష్ణుమూర్తి ఎత్తినట్లుగా సాధకుణ్ణి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఈ కూర్మ యంత్రం. ఫ్యాబ్రిక్ పెయింట్, ఒక బ్రష్ అండి, థిన్గా ఉండేది, అక్షరాలు రాయడానికి ఈజీగా ఉండేటట్టు తీసుకోండి. ఒక వైట్ పెన్సిల్, స్కేలు, స్క్వేర్ టైప్లో ఉండే ఒక క్లాత్ తీసుకున్నాను. మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు నేను వైట్ పెన్సిల్ తోటి మార్క్ చేసి దాని తర్వాత పెయింట్ వేస్తాను. ఆల్రెడీ ఇది మీకు గీసి పెట్టానండి. ఇప్పుడు దీన్ని ఎలా గీయాలో, ఎలా యంత్ర లేఖనం చేయాలో మీకు చూపెడతాను. నేను ఫస్ట్ ఇది ప్లేట్ తీసుకున్నాను, ఇలా ఇంత ప్లేటు, దీన్ని ఇలా ఫస్ట్ రౌండ్ గీసుకున్నాను, ఇలా రౌండ్ గీసుకున్నాను. దీని తర్వాత ఇవి కరెక్ట్గా రావడానికి మనము జస్ట్ సెకండ్ రౌండ్ ఇది అనేది ఇలా గీసుకుంటాము ఒక నిమిషం. కానీ ఇది పెయింట్ చేయకూడదు, సెకండ్ రౌండ్ అనేది మామూలుగా పెన్సిల్తో మాత్రమే గీసుకుంటాము. నెక్స్ట్ దీని మధ్యలో దీంట్లో రెండు ఈ టూ లైన్స్ మనం షెడ్ కోణం వేసాం కదా, ఈ టూ లైన్స్ మిడిల్లో వచ్చేటట్టు గీసుకోవాలి. ఒకటి ఇక్కడ గీసాను నేను, ఇంకొకటి ఇక్కడ గీసాను, మిడిల్లో ఈ రెండు రావాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఇక్కడ ఒక ఈ రౌండ్ మొత్తంలో చూస్తే ఈ మిడిల్లో రావాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను, ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను, ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను, ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని షట్కోణం వేస్తున్నాను. ఫస్ట్ ఇదొకటి, ఇదొకటి, మళ్ళీ దీని తర్వాత ఇక్కడ నుంచి ఇదొకటి, ఇదొకటి. ఇప్పుడు ఇది అయింది కదా, ఫస్ట్ సర్కిల్ గీసాను, వృత్త, తర్వాత షట్కోణం. ఇది షట్కోణం. ఈ షట్కోణం అయిపోయిన తర్వాత దీనికి స్ట్రైట్గా ఇక్కడ ఇంకొకటి ఇది డాట్ పెట్టుకోవాలి. సో కంపల్సరీ దీని ఈ కోణాలన్నీ కరెక్ట్గా ఉండాలండి, ఈ కోణాలు. సో మీరు ఇక్కడ ఇట్లా చూసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని మీరు దాన్ని ఇప్పుడు సెకండ్ నేను మీకు లైన్ చూపెట్టలేదు కదా, ఫస్ట్ సెకండ్ లైన్ తీసుకోవాలి ఇట్లా.
దీని తర్వాతనే ఈ సర్కిల్ గీసిన తర్వాతనే ఈ మిడిల్ గీయాలి. బట్ ఇది పెయింట్ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి, ఇది పెయింట్ వేయను. తర్వాత నేను ఎరేజ్ చేస్తాను, మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో. వృత్త, షట్కోణ, షట్కోణ అయిపోయిన తర్వాత ఇవి పెటల్స్ వేయాలన్నమాట. ఇవి ఇట్లా పెటల్స్ లాగా వన్, ఇలా చూస్తే స్కేల్తో చూస్తే ఇవన్నీ ఈక్వల్గా కోణాలు కరెక్ట్గా ఉండాలి. ఇట్లా ఇది 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 ఇలా మీరు అలా చూసుకొని వేసుకోవాలి. ఒకటి ఇది అయిపోయింది, ఇంకొకటి ఇది గీశాను. దాని తర్వాత ఈ షట్కోణానికి ఇక్కడ రెండు బిందువులు ఉన్నాయి చూడండి, ఈ దీనికి ఈ రెండు అటాచ్ చేసి ఇక్కడ చేయాలన్నమాట ఇట్లా. తర్వాత ఈ డాట్స్కి ఇది అటాచ్ చేసి ఇది ఇట్లా చేయాలి. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకా మిగతాది ఇది ఇప్పుడు ఇవంతా అయిపోయింది. మనం దీన్ని ఎరేజ్ చేస్తాం, అంటే ఇది వాష్ చేస్తే పోతుందని నేను అట్లా చేశాను. సో ఈ సర్కిల్ అనేది పెయింట్ వేయకూడదు. దీంట్లో ఇంకా మిగతా లెటర్స్ మీకు మామూలుగా మీరు పిక్లో పెట్టిందట్లు చూసి లెటర్స్ రాసుకోండి, అక్షరాలు. ఇది ఆ, ఇది క, ఇది చ, ఇది ట, ఇది త, ఇది ప, య, ష. ఇది శ్రీం, హుం, ఫట్, స్వాహ, క్లీం. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని పెయింట్ చేస్తాను.